హాయ్ అండి అందరికీ. ఇవాళ తోటకూర కాడల శనగపప్పు కర్రీ చూపించబోతున్నాను. తోటకూర కాడలు అంటే అందరు పడేస్తారు, కానీ ఆ కాడలతో కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి. చూపిస్తాను చూడండి. కళాయిలో కూడా చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో తొందరగా అయిపోతుందని కుక్కర్ పెట్టాను. కుక్కర్లో 2 గరిటెలు నూనె వేసి ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తరిగేసుకోండి. బాగా మగ్గనిచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం శనగపాయ పేస్ట్ వేయండి. ఇది కూడా బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు కాడలు తరిగి పెట్టుకున్నాం కదా, పీసు తీసి తరిగి పెట్టుకోవాలి కాడలు, లేకపోతే పీసు పీసుగా ఉంటుంది కాడలు. 2 స్పూన్లు ఉప్పు వేయండి, 1 స్పూన్ పసుపు వేయండి, 1 స్పూన్ కారం వేయండి. బాగా కలిపండి. మగ్గనిచ్చిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును వేయండి. శనగపప్పు కాడలకి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బాగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోయండి. పోసి మూత పెట్టి 2 విజిల్ రానివ్వండి. మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోతుంది, కొంచెం నీరు నీరుగా ఉంటుంది. మరి దగ్గరగా రాణించేటట్టు ఉడకబెట్టండి. కొంచెం ధనియాల పొడి వేయండి 1 స్పూను. దగ్గరగా రాణించి కొత్తిమీర వేయండి. చూడండి ఎలా టేస్టీగా తయారైందో, చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.